ఇప్పుడున్న పరిస్థితుల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే చాలా అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళ పనులను వాళ్ళు చాలా సక్రమంగా చేసుకుంటున్నారు. అయితే మేము సినిమా ఫీల్డ్ కొత్త, మాకేమీ తెలియదు. మేము సినిమా ఫీల్డ్లో ప్రవేశించాలంటే ఎలా? మేము ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఫీల్డ్లో ఎవరు తెలియకపోయినా మేము ఎలా పరిచయం అవ్వాలి అని అనుకునేవాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎటువంటి డైరెక్టర్ని కలిస్తే మాకు అవకాశాలు వస్తాయి, ఎటువంటి ప్రొడక్షన్స్ని కలిస్తే మాకు అవకాశాలు వస్తాయి, అసిస్టెంట్ డైరెక్టర్గా మేము ఏమేం పనులు నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు చూడండి. చూసినట్లయితే మీరు ఏం చేస్తే మీకు అవకాశాలు వస్తాయి అనేది 100% మీకైతే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట శ్రీరాజ, కలామతల్లి ముద్ది బిడ్డలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరైతే ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. స్టార్టింగ్లో కొంత పార్ట్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి మాకు అవకాశాలు రాలేదు అని మాత్రం అడగవద్దు. ఓకే, ముఖ్యంగా సినిమాకు 3 విభాగాలు అయితే ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. 1 ప్రీ ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్. ఈ 3 విభాగాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా పని చేయవలసి వస్తుంది. ప్రీ ప్రొడక్షన్లో ఒకలా పనిచేస్తే ప్రొడక్షన్లో ఇంకోలా పనిచేయాలి, అలానే పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకోలా పనిచేయవలసి వస్తుంది. 3 విభాగాల్లో 3 రకాలుగా పనిచేయవలసి వస్తుంది. అయితే ఫస్ట్ మనం ఏ పని నేర్చుకోవాలి అని అన్నప్పుడు ఫస్ట్ మనకైతే ప్రీ ప్రొడక్షన్లోనే పని ఉంటుందన్నమాట. ఈ ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన పని మనం నేర్చుకోగలిగితే మనకి దాదాపుగా ఎంట్రన్స్ అనేది లభించినట్లే. అయితే ఈ ప్రీ ప్రొడక్షన్కి ఏ ఏ పనులు అవసరమో అది ఇప్పుడు నేను చెబుతాను, మీరు వినండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో ప్రవేశించాలి అని అంటే మనం 3 ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోవాలి. ఇప్పుడున్న దర్శకులు, ఇప్పుడున్న నటీనటులు, ఇప్పుడున్న టెక్నాలజీ, ఈ 3 మీద కూడా మనకి పర్టికులర్గా ఒక అవగాహన అంటూ ఉండాలి. ఫస్ట్ మనం తెలుసుకోవలసింది ఇప్పుడున్న దర్శకులు అన్నమాట. ఇప్పుడున్న దర్శకులు ఏం చేస్తున్నారంటే ఏదైనా కథ వచ్చినప్పుడు వాళ్ళకి కథ నచ్చితే, లేదా ఎవరైనా రైటరు వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పినప్పుడు ఆ కథ నచ్చింది అని అంటే వాళ్ళు టోటల్గా ఇంగ్లీష్లోనే రాసేస్తున్నారు ఆ కథ మొత్తాన్ని. ఓకేనా? లేదంటే సపోజ్ ఏ రైటరు లేడు కానీ అతనే ఒక రైటరు డైరెక్టర్ అనుకుందాం. అప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడున్న దర్శకుల్లో మొత్తం కథ మొత్తాన్ని ఇంగ్లీష్లోనే రాస్తున్నాడు అనమాట. మనకి కావాల్సింది భాషా పరిజ్ఞానం అనమాట. భాషా పరిజ్ఞానం అంటే మనకి తెలుగు స్పష్టంగా తెలిసి ఉండాలి, అలానే ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి. ఎప్పుడైతే డైరెక్టర్ అనేవాడు స్క్రిప్ట్ మొత్తాన్ని ఇంగ్లీష్లోకి రాస్తున్నాడో మనం అసిస్టెంట్గా దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. ఈ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే నాలెడ్జ్ అనేది మనమైతే సంపాదించాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నటీనటులు, ఇప్పుడున్న నటీనటులు వాళ్ళు పూర్తిగా తెలుగు వాళ్ళు అయితే పర్వాలేదు. ఓకే, మనం తెలుగులోనే డైరెక్టర్ గారు ఏది చెప్తే దానికి అనుకూలంగా డైలాగ్స్ అనేది రాయవలసి ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పరభాష నటీనటులు వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, హిందీ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళకి కొంచెం తెలుగు వస్తుందన్నమాట. తెలుగు చదవడం అనేది రాదు. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ని అయితే గమనించాలి. ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏం చేస్తారంటే టోటల్గా ట్రాన్స్లేట్ చేయమని చెప్తారు కదా, టోటల్గా ట్రాన్స్లేట్ చేయమన్నప్పుడు
మనం ట్రాన్స్లేట్ చేసేస్తాం. అయితే దీన్ని సీన్స్ వైజ్గా విభజించాలి అనేటప్పటికి ఏమవుతుందంటే, యాక్షన్ పార్ట్ని అంతటినీ ఇంగ్లీష్లో రాయాలి, డైలాగ్ పార్ట్స్ని అంతటినీ టింగ్లీష్లో రాయాలి. అంటే మీకు ఇక్కడ ఇంగ్లీష్కి టింగ్లీష్కి తేడా అనేది తెలియాలి. టోటల్గా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో రాయమంటారు కదా, అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో రాయాలి. టింగ్లీష్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా, తెలుగు ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయడం అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా రాయడం అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, ఇక్కడ మనం ఈ డైలాగ్ పార్ట్ని ఒక హీరో హీరోయిన్కి చెప్తున్నాడని అనుకుందాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి. అయితే ఆ హీరో అన్న దగ్గర మనం ఏం చేయాలంటే, NENU నేను, NINNU నిన్ను, PREMISTU NNANU నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలా అన్నమాట. అంటే తెలుగులో ఎలా ఉందో ఆ డైలాగు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లో రాయడం అన్నమాట, దీన్నే టింగ్లీష్ అంటారు. అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే, యాక్షన్ పార్ట్ని అంతటినీ వాళ్ళు ఇంగ్లీష్లో రాయించుకుంటున్నారు, అలానే డైలాగ్ పార్ట్ని అంతటిని కూడా టింగ్లీష్లోకి రాయమని చెప్తున్నారు. నటుడికి ఆ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు యాక్షన్ పార్ట్ని అంతటిని ఇంగ్లీష్లో, తనకి ఇంగ్లీష్ తెలుసు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా చదివేస్తాడు. అదే డైలాగ్ పార్ట్కి వచ్చే వరకు వాళ్ళకి ఈ అసిస్టెంట్లు అనే వాళ్ళు డైలాగ్ ఎలాగ ఉంటుంది అని మనం చెప్పినప్పుడు, ఈ టింగ్లీష్లో రాసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుందన్నమాట. ఈ కారణంగా మనకి భాషా పరిజ్ఞానం అయితే ఉండాలి. దీంతోపాటు మనకి హిందీ వచ్చుంటే మనకున్న అవకాశాల్లో అంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్టే అన్నమాట. ఈ హిందీ కూడా ఉంటే అదనంగా మనకి ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అలానే ఇంగ్లీష్తో పాటు హిందీ వచ్చుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. నెక్స్ట్, ఇప్పుడున్న టెక్నాలజీపై మనకి కొంత అవగాహన గ్రిప్ ఉండాలన్నమాట. అంటే మనకి మినిమంలో మినిమం అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అనేది తెలిసి ఉండాలి. దీంతోపాటు టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. టైపింగ్ ఎందుకు తెలిసి ఉండాలి అని చెప్పానంటే, డైరెక్టర్ ఏదైతే చెప్తాడో దానికి అనుగుణంగా కో డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఆర్టిస్టులు కానీ ఇతర విభాగాల్లో పనిచేసే వాళ్ళు కాల్ షీట్స్కి అనుగుణంగా షెడ్యూల్ అనేది వేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ అనేది ఆ కో డైరెక్టర్ అనేవాడు టోటల్గా పేపర్ మీద చాలా క్లియర్గా రాస్తాడనమాట. ఈ రాసింది అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చి టైప్ చేయమంటారు అనమాట. ఈ టైప్ చేయమనేటప్పుడు మనం తడబాటు లేకుండా టైప్ చేయాలన్నమాట. సో మీకు ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్తో పాటు టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. అలానే మనకి స్క్రీన్ రైటింగ్ సాఫ్ట్వేర్స్ అని కొన్ని ఉన్నాయి, అది రైటర్ డ్యూయెట్ మరియు సెల్ టెక్స్ అనేది మనకి ఫ్రీగానే మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ఏదైతే ఈ స్క్రీన్ రైటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకి పక్కాగా తెలిసి ఉండాలి. అలానే మీకు ఓన్గా ల్యాప్టాప్ అనేది ఉంటే మీకు మరింత త్వరగా ఈ స్కిల్స్ని నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సరే, అంతా బాగానే ఉంది, మరి మేము ఎవరెవరిని కలిస్తే మాకు అవకాశాలు వస్తాయి అని మీరు అడగవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటైతే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆల్రెడీ కొన్ని ప్రొడక్షన్ సంస్థలు అయితే కొన్ని సినిమాలు తీసి ఫేమస్ అయితే అయ్యి ఉంటాయి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనకి ఖచ్చితంగా అవకాశాలు అయితే రావు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నే తీసుకుంటారు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటే ఉందనుకుందాం, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లనే తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కో డైరెక్టర్ని తీసుకుంటారు, అనే అసోసియేట్ డైరెక్టర్ని కూడా తీసుకుంటారు. ఒకవేళ అక్కడ ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే, రికమెండేషన్ ద్వారా వెళ్తాడు, లేదంటే తెలిసిన బంధువులో లేకపోతే స్నేహితుల ద్వారానో వెళ్తాడు, తప్పించి మనకి అవకాశాలు అయితే ఇవ్వరు. సరే, మనం ఎటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి వాళ్ళతో మనం అప్రోచ్ అయితే మనకు అవకాశాలు వస్తాయి అనంటే, కొన్ని ప్రొడక్షన్ సంస్థలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం
అని అనొచ్చు. అలాంటప్పుడు మీకు ఈ స్కిల్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు అవకాశాలు వస్తాయి. కొన్ని ప్రొడక్షన్ సంస్థలు ఏం చేస్తాయి అంటే అనౌన్స్ చేస్తాయి అన్నమాట, మేము సినిమా చేయబోతున్నాం అని అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అది కొత్త ప్రొడక్షన్ సంస్థ అయితే దర్శకుడు ఆల్రెడీ అంటే కొన్ని సినిమాలకు చేసిన అసిస్టెంటో కో డైరెక్టరో లేకపోతే అసోసియేటో ఇలా అయిన వాళ్ళని తీసుకుంటారు, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని డైరెక్టర్ని తీసుకుంటారు. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ప్రొడక్షన్ సంస్థ కొత్త అయితే మనకి ఇప్పుడు ఏవైతే నేను స్కిల్స్ చెప్పానో ఆ స్కిల్స్ మీకు తెలుసుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఒక పాయింట్ అయితే మీరు గమనించాలి, కొత్తగా ప్రొడక్షన్ సంస్థ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే మనం ఈ స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నామో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారు, కానీ మీరు డబ్బులనైతే ఆశించకూడదు. మాకు ఇంత కావాలి, ఇంత అయితే నేను వర్క్ చేస్తాను అని అనకూడదు. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ సంస్థకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదే పెద్ద సంస్థల్లో అయితే మనకి ఎంట్రన్స్ కూడా ఉండదు. సో మనం ఒక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే బడ్జెట్ని తగ్గించుకోవాలని చూస్తాడు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం ఎవరైతే కొత్త వాళ్ళగా వస్తామో వాళ్ళపైనే వాళ్ళు ఏంటంటే స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, డబ్బులు ఇచ్చేదానికైతే ముందుకైతే రారనమాట. కానీ అటువంటి అవకాశాలను మనం వినియోగించుకుంటూ అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలి. ప్రొడక్షన్ సంస్థ విషయానికి వస్తే అలా ఉంటుంది. నెక్స్ట్ డైరెక్టర్ కొత్తవాడు అనుకుందాం, అప్పుడు ఆ డైరెక్టర్ దగ్గరికి మనం వెళ్ళి సార్ నాకు ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ వచ్చు, ఎంఎస్ ఎక్సెల్ వచ్చు, అలానే నేను టైపింగ్ చేయగలను, తెలుగు స్పష్టంగా వచ్చు, అలానే ఇంగ్లీష్ కూడా నాకు వచ్చు, ఇంగ్లీష్లో మీరు ఏది ఇచ్చినా నేను ట్రాన్స్లేట్ చేయగలను అని మీరు చెప్పి అవకాశాన్ని ఈజీగా పొందవచ్చు అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? డైరెక్టర్ కొత్తవాడైనప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ సంస్థ కొత్తదైనప్పుడు జరుగుతుంది. అలానే కొంతమంది అంటే అనౌన్స్ కూడా చేయరన్నమాట, కొత్త సంస్థని లేకపోతే కొత్త డైరెక్టర్ని కూడా అనౌన్స్ చేయరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే సైలెంట్గా సినిమా అనేది రిలీజ్ చేసి ఆ సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ మీట్ అని చెప్పి ఒక ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఏం చెప్తారంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆ ప్రొడ్యూసరు ఏం చెప్తారంటే డైరెక్టర్ గుండి డైరెక్టర్ కొత్తవాడైనప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చేశాడు అని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ని మనం వెంటనే క్యాచ్ చేయాలన్నమాట. క్యాచ్ చేసి మనకు వచ్చే ఈ ఏవైతే నేర్చుకున్నామో ఆ స్కిల్స్ని మనం చెప్పాలి. అప్పటికి ఫస్ట్ ఒక సినిమా తీసి ఉంటాడు, నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ సినిమా కోసం తను ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ఇది సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ గ్యాప్లో మనమనేది అతన్ని కలిసి మనకున్న టాలెంట్ని మనకున్న స్కిల్స్ని మనం చెప్పగలిగితే మనకి ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తారు. అలానే ఒక ప్రొడక్షన్ సంస్థ అయినా సరే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ ఫంక్షన్ పెట్టుకునేటప్పుడు ఇది మాకు ఫస్ట్ సినిమా అయినా సరే చాలా లాభాలు వచ్చాయి అని వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వీలైతే నెక్స్ట్ డేనే ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి మనం సంప్రదించి మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ స్కిల్స్ని అయితే మనం చెప్పి మనం అవకాశాన్ని అయితే పొందవచ్చు. కలామ తల్లి ముద్దు బిడ్డలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని డెవలప్ చేయండి. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అనే సబ్జెక్టుపై ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వాటన్నిటికీ నేను సమాధానం అయితే చెబుతాను. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసిన కలామ తల్లి ముద్దు బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.